బుల్లితెర రంగం అంటే కేవలం ఎంటర్టైన్మెంట్, ఓ సీరియల్స్, కామెడీ షోలు, డాన్స్ ప్రోగ్రాంలు మాత్రమే కాదు, ఇంకెన్నో. అందులోనూ మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే భక్తిరస ప్రధానమైన ప్రోగ్రాంలు ప్రసారం చేస్తున్నాయి ఎన్నో రకాల ఛానళ్లు. ఇక దైవ చింతన కోసం వచ్చే ఈ కార్యక్రమాలు అభిమానులందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇక మరోపక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నారు ఈ మధ్య కాలంలో ఈ ప్రసారమవుతున్న కొంతమంది ప్రముఖులు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే గరికపాటి నరసింహారావు గారు. ఈయన ఈ మధ్యకాలంలో షేర్ చేస్తున్న విషయాలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాయో మనందరికీ తెలిసిందే. ఆధ్యాత్మిక విషయాలని నిజ జీవితానికి కలగలుపుతూ చెప్పే ఈయన మాటలు అందరినీ బాగా ఆకట్టుకుంటాయి. ఆ విషయానికి వస్తే సోషల్ మీడియాలో ఈయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మరి అలాంటి గరికపాటి నరసింహారావు గారు ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ గురించి చేసిన కమెంట్సే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరి ఆ యాక్ట్రెస్ ఎవరో కాదండి, మొదటి సినిమాతోనే సక్సెస్ని సొంతం చేసుకుని స్టార్ యాక్ట్రెస్గా దూసుకెళ్తున్న సాయి పల్లవి. సాయి పల్లవి అంటే గ్లామర్ మాత్రమే కాదు, నటనకి పెట్టింది పేరు. చేసే ప్రతి సినిమాలోనూ ఓ విభిన్నతను కనిపించేలా చూడటంలో ఈ హీరోయిన్ తర్వాతే ఎవరైనా. ఇటు తెలుగు, అటు తమిళ్, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్గా అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపుని, క్రేజ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకునే హీరోయిన్. మరి ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన సినిమానే లవ్ స్టోరీ. అది ఎంతగా సక్సెస్ సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇక త్వరలో విడుదలకి సిద్ధంగానున్న సినిమా శ్యామ్ సింగరాయ్. అయితే లేటెస్ట్గా ఓ ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి ఆయన మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. సాయి పల్లవి చక్కని నటి. ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని నేను ఎంతగానో కదిలిపోయాను. ఆ అమ్మాయి నాకు చాలా చాలా గొప్పగా అనిపించింది. ఆ అమ్మాయి ఏం చెప్పుకొచ్చిందయ్యా అంటే, నేను అన్ని పాత్రలు ఒప్పుకోను, కథ వింటాను, కథ నచ్చితేనే పాత్రను ఒప్పుకుంటాను. అంతేకాదు నేను అలా అని చెప్పి గ్లామరస్ పాత్రలు కదా అని చెప్పి ఎక్స్పోజింగ్ పాత్రలు అస్సలు చేయను అని చెప్పింది. ఆ మాట విన్న వెంటనే నేను కదిలిపోయాను. చిన్నపిల్ల అయినా కూడా చేతులెత్తి మొక్కాలనిపించింది. అంతేకాదు ఆ అమ్మాయిని సమస్త సమ్మంగళాని భవంతు అంటూ ఆశీర్వదించాను అన్నారు గరికపాటి. ఇక అంతేకాదు సాయి పల్లవి ఏం చెప్పిందయా అంటే, నా సినిమా చూసినప్పుడు నా తల్లిదండ్రులు గర్వపడాలి నా నటన చూసి. వాళ్ళు మాత్రమే కాదు, ఓ 20 ఏళ్ల తర్వాత నా పిల్లలు సినిమా చూసి మా అమ్మ నటించిన సినిమా అని గొప్పగా చెప్పుకోవాలి, అలాంటి పాత్రలే చేస్తాను అని చెప్పిందని. ఈ రోజుల్లో ఇలాంటి హీరోయిన్లు ఉండడం ఇండస్ట్రీకే గర్వకారణం అంటూ గరికపాటి గారు గొప్పగా ఆమెను పొగిడారు. ఇక లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలోనే వైరల్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.